భయం. ముందుకెళ్తే ఏమొస్తుందో, వెనక్కెళ్తే ఏమొస్తుందో, ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఏమైందో, భయం. ఈ భయపడే పిరికివాడు ఎప్పటికీ ముందుకెళ్ళలేడు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఒకవేళ చదువుకునే పిల్లలైతే నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ముందు అలా ఆలోచించి భయపడమాక. కొంతమందికి ఎప్పుడో జరిగిద్దేమో అని ఇప్పుడు భయం. అర్థమవుతుందా అన్న? నాకు భయం ఏమి లేదు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఏంది ఊరు ఎత్తలేకపోయారు? భవిష్యత్తును గురించిన భయం నిన్ను కృంగతీస్తుంది. అసలు భయపడవలసి వస్తే ఒక విషయంలో భయపడాలి, నీవైనా నేనైనా ఒకే ఒక విషయంలో భయపడాలి. అదేమిటో చెప్పనా? అదేమిటి చెప్పనా? దేవునికి నేను దూరమైపోతానేమో అనే భయం ఉంటే చాలు. దేవునికి నేను దూరమైపోతానేమో, డబ్బు వస్తే లోకంలో ఆకర్షణీయమైనటువంటి వాటిని చూసి నా మొదటి ప్రేమను నేను వదులుకుంటానేమో, మొదటున్న భక్తిని పోగొట్టుకుంటానేమో, నా పరిశుభ్రత పోయిద్దేమో, నా యొక్క భక్తిని నేను కోల్పోతానేమో అనే భయం కానీ ఉంటే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. అంతే, విగ్రహ స్తోత్రం చెప్పాలి. పౌలు ఒక మాట అన్నాడు, మీకు తెలుసో తెలీదు, నేను అనేకులకు బోధించిన తర్వాత, నేను అనేకులకు బోధించిన తర్వాత నేనే ఏమైనా భ్రష్టుడనైపోదునేమోనని భయపడి నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. మీకు అర్థమైందా? మనల్ని పతనం చేసేది ఒకటేనండి. మీకు ఒక విషయం తెలుసా? నీ ఆశీర్వాదానికి అడ్డు సాతానుడు కాదు, నిన్ను నాశనం చేసే దమ్ము సాతానుడికి లేదు. అలా అయితే ప్రభు ఎందుకు పునరుద్ధానుడై మన పక్షాన ఉంటాడు? నిన్ను పతనం చేసే శక్తి దేనికి ఉందంటే, దేవునికి నీకు ఎడబాటైనప్పుడు అప్పుడు సాతానుడికి నిన్ను నాశనం చేసే శక్తి వచ్చింది. ఆ ఎడబాటు చేసేటువంటిది ఏమిటంటే మనలో ఉన్న పాపం, మనలో పనిచేస్తున్న పాపం. ఆ పాపమే, మీరు పాపం అంటే వ్యభిచారం అనుకోకండి, దేవునికి ఎడబాటు అవ్వడమే, దేవునికి దూరం అవ్వటమే పాపం. అదే పాపం. నువ్వెప్పుడైతే దేవునికి మోకరించలేకపోతున్నావో, నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నావో, ఎప్పుడైతే నీ మొదటి ఆసక్తిని కోల్పోయావో, పాపం నీ మీద వాంఛ కలిగి ఉంది, అంటే కోరిక కలిగి ఉంది. ఒక అందమైన స్త్రీ అటు వెళ్తున్నప్పుడు దుర్మార్గులకు కోరిక పుట్టినట్లు ఏమండి, ఆ కోరిక సాతానుకు పుట్టింది, పాపానికి పుట్టింది నీ మీద. అది నిన్ను పతనం చేస్తుందే కానీ ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను చెయ్యి విడవడు. భయపడవద్దు, ఇదే చెబుతున్నాడు సొలొమోనుకి. నువ్వు పని పోనుకో, భయపడవద్దు అన్నాడు. హల్లెలూయా. బహు ధైర్యం కలిగుండు, నువ్వే పని ప్రారంభించినా బహు ధైర్యం కలిగుండు. ఎందుకు ఎందుకు ధైర్యం కలిగి ఉండాలంటే, దేవుడు నీకు తోడుంటాడు గనుక. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక విషయం చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నీకు బలము లేదని భయపడుతున్నావు కదా, బలము లేదనుకుంటున్నావు కదా, దేవుడు నిన్ను బలపరుస్తాడు. రాసి పెట్టుకో, హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏదో జరుగుతుందని ఈ పని ప్రారంభిస్తే, ఈ వ్యాపారం ప్రారంభిస్తే ఏదో నష్టం వస్తుందని భయపడుతున్నావు కదా, భయపడవలసిన అవసరం లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడున్నాడు? అనుభవం కలిగిన దేవుడు తోడులేడా? బిల్ గేట్స్ను ఆశ్వాదించిన దేవుడే కాదు నీ దేవుడు కదా, అబ్రహాము లింకన్ని ఏ విషయంలో కూడా పనికిరానటువంటి వాడిని అనుకున్నటువంటి వాడిని అమెరికా ప్రెసిడెంట్ చేసిన వాడో కదా ఆ దేవుడు. మీరు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అబ్రహామును ఆశ్వాదించిన దేవుడు కదా, ఆయనకి తోడుగా ఉన్న దేవుడు కదా. ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే, నాకు దేవుడు తోడున్నాడంటారా అని మీరు అనుకుంటే, ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలని కనాను దేశానికి నడిపించడానికి నేను నోటి మాంధవ్యం కలిగినటువంటి వాడను, నేను
భయము నాకు నిన్ను ఎందుకు పనికిరాను అన్నాడు మోషే. నువ్వు రా, నీ ద్వారా నడిపిస్తానంటే. అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. నువ్వు పని ప్రారంభించో, నేను నీకు తోడుగా ఉంటాను. నీ అన్నదమ్ములు తోడు రాకపోవచ్చు, నీ అక్క చెల్లెలు తోడు రాకపోవచ్చు, నువ్వు నమ్మినటువంటి వారు నీకు తోడుగా నిలవకపోవచ్చు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఆయన తోడై ఉంటే ఏమండి, ప్రపంచమే మన కాళ్ళ ముందుకు వస్తుంది. ఒక్క మాటతో చెప్పాలంటే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నిజమండి, ఆయన నీకు తోడుగా ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు నాకు తోడుగా ఉన్నారని? నమ్ముతారా? ఓకే. చాలాసార్లు మన భయం మనల్ని అసమర్థులుగా చేస్తుంది. మనల్ని పిరికి వారిని, మన పిరికితనమే మనల్ని ఎందుకు పనికిరానటువంటి వారిగా చేస్తుంది. కానీ ఒక విషయం అన్నా, దేవుడు తోడుంటే మాకెందుకన్నా ఇన్ని కష్టాలు, దేవుడు తోడుంటే మాకెందుకన్నా నీ అపజయాలు అని అనుకుంటున్నావా? యోసేపుతో దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటానని. తోడుగా ఉన్నప్పుడే గోతిలో నెట్టబడ్డాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడే గోతిలో నెట్టబడ్డాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడే అమ్మబడ్డాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడే, అర్థమవుతుందా, నిందలొచ్చి పడినాయి. దేవుడు తోడుగా ఉన్నప్పుడే జైలు పాలయ్యాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడే అవమానాలు పాలయ్యాడు, తిరస్కరించబడ్డాడు. యోసేపు ఏనాడు పిరికివాడుగా ప్రవర్తించలేదు. అతనికి ఒకే ఒక నమ్మకం, ఇన్ని నష్టాలలో ఇన్ని అవమానాలలో నా తల్లిదండ్రులకు దూరం అవ్వచ్చు, నా అన్నదమ్ములు దూరం అవ్వచ్చు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏనాటికైనా ఆయన నన్ను పైకి లేపగలడు. ఏనాడైనా దేవుడు వచ్చి నా కుమారుడా యోసేపు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడా? చెప్పలా? చెప్పలేదండి. కానీ దేవుడు తోడు లేడా? దర్శనము రానంత మాత్రం దేవుడు తోడులేడా? కల రానంత మాత్రం దేవుడు తోడులేడా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు తోడై ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే, ఒక పరాయి దేశములో, అర్థమవుతండి, ఒక పరాయి దేశములో, శత్రువు దేశములో రాజు పిలిపించి, నా రాజ్యాధికారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నాడు. అప్పుడు ఇను, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి నువ్వు. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా వినాలంటే అంత జాగ్రత్తగా వినాలి. అయ్యా రాజా, సింహాసన విషయములో తప్ప సమస్తము నా చేతికి అప్పగిస్తున్నావు. మా నాన్నగారు రాజుగారు కాదండి, నాకు ఆ అనుభవం లేదు సార్ అన్నాడా? మనమైతే ఏమంటాం? హల్లెలూయా. చెప్పాలి ఒకసారి, మా నాన్న రాజు కాదండి, నేను ఎప్పుడు కనీసం వార్డు కౌన్సిలర్గా కూడా చేయలేదు సార్, ఊర్లో సర్పంచ్ పదవి కూడా నాకు తెలియదు సార్, నాకు అనుభవం లేదు సార్ అని అన్నాడా? ఒకటే ఒక ధైర్యం, దేవుడు నాకు తోడయ్యుండి నడిపిస్తాడు. దేవుడు నాకు తోడయ్యుండి నడిపిస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? పిల్లరా, మీరు జాగ్రత్తగా వింటాను, వినండి. హల్లెలూయా. నీ భయము నిన్ను చేతగాని వానిగా చేస్తుంది. చాలామందికి ఏ విషయంలో భయపడాలో అనేటువంటిది అర్థం కావట్లా. మందు తాగడానికి భయపడవయా? పేకాట ఆడడానికి భయపడు. ఏరే అమ్మాయిలతో మాట్లాడడానికి మెసేజ్ పెడుతున్నావు కదా, దానికి భయపడు. అది నీ పతనానికి, నీ నాశనానికి అదే నాంది. దానికి భయం లేదు. ఒక పని ప్రణాళికబద్ధంగా పనిచేయడానికి భయం. ఎందుకు భయపడుతున్నా? దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అర్థం కావడల్లా. వీళ్ళు కూడా, స్త్రీలు కూడా, చాలామంది కుటుంబాలు ఎందుకు పతనం చేసుకుంటున్నారు? ఆడెవడో పాట ఫ్రెండ్ అంట, అంటే కాలేజీలో ఫ్రెండో, స్కూల్లో ఫ్రెండో, పెళ్ళైన 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఎదురుపడ్డాడు. హలో నందిని, నువ్వా, బాగున్నావా అనగానే అబ్బా, అసలు మనిషికి ప్రాణం లేచి వస్తుంది. పలకరించడం తప్పు కాదు. హలో సురేష్, నువ్వా, ఓకే, బాగున్నావా, పెళ్ళైందా నీకు కూడా, పిల్లలు ఎంతమంది, ఓకే, నీకిద్దరా, ఓకే, బాగున్నావు కదా, నీ భార్య బాగుందా, ఒక మంచి నిండు మనసుతో మెలకలు తిరగకుండా. అర్థమవుతుందా? మాట్లాడేటప్పుడు ఎందుకు మెలకలు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మెలకలు తిరగట్టు, ఒక ముసలమ్మ మెలకలు తిరగదా?
ఒక 60 సంవత్సరాల ముసలమ్మ ఎవరైనా 60 సంవత్సరాల ముసలాయన ఎదురు ఎదురొచ్చి ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నానయ్యా నువ్వు బాగున్నావా అంటది కదా అంతే గాని బాగున్నాలి నువ్వు బాగున్నావా అంటదా అది మెలకలు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను నేను మెలకలు తిరిగే తిరగడంలో ఏదో తేడా ఉందని అర్థం హల్లెలూయా వాక్యం నిండుగా గుండెల నిండా ఉందనుకో మెలకలు తిరగం బ్రదర్ బాగున్నారా ఓకే ఓకే ఆ రోజుల్లో మనం బాగా సంతోషంగా ఉన్నాం చదువుకున్నాం చక్కగా ఓకే యేసుప్రభు నమ్ముకున్నాం బ్రదర్ యేసుప్రభు నువ్వు దిగావా ఏంటి మతంలో దిగలేదు బ్రదర్ పాపము నుండి బయటకు వచ్చాను నిజం బ్రదర్ యేసయ్య నమ్ముకోండి బ్రదర్ అయ్యో నీకు పిచ్చి పట్టినుంది పిచ్చి పట్టినట్టుందా యేసుప్రభు పిచ్చి పిచ్చి పట్టలేదు బ్రదర్ పట్టిని పిచ్చి పోయింది పిచ్చి పిచ్చి పట్టింది అంతకుముందు సోకులు పిచ్చి ఆ సోకులు పిచ్చి పోయింది బ్రదర్ అప్పుడు మనం సినిమాలకు వెళ్ళే వాళ్ళం కదా బ్రదర్ ఆ పిచ్చి పిచ్చి పోయింది బ్రదర్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్ దేవుడు నమ్ముకో వామ్మో ఏం ఫోన్ నెంబర్ కూడా వేస్టే అలా కాకుండా మెలకలు తిరుగుతూ ఇప్పుడు గుర్తొచ్చామా అన్నాం అనుకో సరే సరే రోడ్డు మీద ఎందుకు లేని ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా అవుట్ నీ బ్రతుకు అక్కడ నుండి ఏ మలుపు తిరిగిద్దో నీకే తెలియదు ఎవడగా బడిచేవాడికి ఫోన్ నెంబర్లు ఇవ్వకండి మరి ముఖ్యంగా స్త్రీలు ఏంటి అలా చూస్తున్నారు నా వైపు హల్లెలూయా ఆ ఫోన్ నెంబరే నీ కుటుంబాన్ని విడదీసేది అయ్యి ఉండొచ్చు ఆ రోజు ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది అర్థమవుతుందా ఒక 72 సంవత్సరాలు దైవజనుడు 72 సంవత్సరాలు దైవజనుడు ఆ పక్కన ఒక ఆమె 40 సంవత్సరాలు వృద్ధుర 40 సంవత్సరాలు మధ్యకాల ఆమె తండ్రి గారు నేను ఫోటో దిగుతాను అనింది ఇంకొకళ్ళు ఎవరన్నా తెచ్చుకో అన్నాడు నా ముందు ఇంకొకళ్ళు ఎవరన్నా తెచ్చుకో అన్నాడు నేను ఆశ్చర్యపోయాను 72 ఏళ్ళ ఆయన తండ్రి వయసు ఆయన 40 సంవత్సరాల మనిషి ఫోటో దిగుతానంటే ఇంకొకళ్ళని తెచ్చుకో అన్నాడు ఆమె అడిగింది తండ్రి గారు అదేంటి అని అట్లా దిగకూడదమ్మా ఎట్లా క్రియేట్ చేస్తారో ఎవరికి తెలీదు నా వయసును బట్టి కాదు లోకం నీచంగా ప్రవర్తిస్తుంది మూడో వ్యక్తి ఉంటే నాతో ఫోటో దిగు లేదంటే వెళ్ళిపో అన్నాడు నేను చెవులతో విన్నాను గొప్ప దైవజనుడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఆనాడు నేను నేర్చుకున్నాను బుద్ధి చెంపలు వేసుకున్నాను ఎవరు పడితే వాళ్ళు వచ్చి అన్నయ్య శిల్పి వామ్మో 72 ఏళ్ళ ముసలాయినే ఒప్పుకోకపోతే ఏమండి కొన్నిసార్లు ఆ జనంలో మాకేం అర్థమైసావదు అర్థమవుతుంది అడావుడికి వెళ్ళేటప్పుడు అన్నయ్య 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 ఒక పుట్టు ఒక పుట్టు ఒక పుట్టు ఒక్క పుట్టువే ఇటు దారి తీసిద్దో తెలియనే తెలియదు మీ జీవితాలు కూడా అంతే దానికి భయపడండి నిందలకు భయపడకండి శ్రమకు భయపడకండి అవమానానికి భయపడకండి నష్టానికి భయపడకండి ఎందుకంటే నీ నష్టములో కూడా నీకు దేవుడు చోడయి ఉన్నాడు నీ అవమానాలలో నీ నిందలలో దేవుడు చోడయి ఉన్నాడు అటన్నిటి నుండి విడిపించి నిన్ను గణపరచువాడు నా దేవుడు హల్లెలూయా